हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोज़ ई वीडियो लो सो ग्रूप फोर एग्जाम अयिते अंदर कूडा सो चाला बागा रासारु अनि चेप्पेसि अनुकुंटुन्नानु। सो दीनिकि संबंधिंचिनटुवंटि वीडियो मी अंदर कोसम चेस्तुन्नानु। एंटंटे मनकु पेपर वन संबंधी जनरल स्टडी संबंधी की अयिते मीरु ई वीडियो लो चूसुकोवच्चु, दानिकि संबंधिंचिनटुवंटि वीडियो चेस्तुन्नानु। सो फस्ट टाइम गनक मन चैनल नि चूस्तुन्न वाळ्ळयिते गनक सब्सक्राइब चेसुकोंडि, अलागे वीडियो ने लाइक चेयंडी प्रति ओक्करू कूडा। सो मी फ्रेंड्स अंदर कूडा इदि शेर चेयंडी, वाळ्ळकु कूडा यूज अवुतुंदी। सो इक्कड चूडंडी, मनकु पुटाकार दर्पणपु प्रधान अक्षं मीद ओक वस्तुवुनु एक्कड उंचिते दानि निज प्रतिबिंबं आ दर्पणपु वक्रता केंद्रं सि वद्द एर्पडुनु अनि चेप्पेसि इच्चारु। आंसर वच्चेसि वक्रता केंद्रं सि वद्द अनि चेप्पेसि मनकि इक्कड ఇది టెంటేటివ్ కీ అండి, ఇది తాత్కాలికమైనది। సో ఇది మాక్సిమం కొంచెం అంటే 90% కరెక్టే ఉంటది। ఒక 5-6 బిట్స్ అటు ఇటుగా ఉంటాయి। సో మీకు కొంచెం అవర్నెస్ కోసం, అంటే మీకు ఎంత స్కోర్ వస్తుందో చెక్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను, దయచేసి గమనించగలరు, ఓకేనా। సో గోళములోని ఈ క్రింది పొరలలో మాంటిల్ మరియు క్రస్టులు ఉంటాయి, లితోస్ఫియర్ అండి ఆన్సర్ వచ్చేసి। సో థర్డ్ వన్ చూడండి, విభాజ్య కణజాలాలకు సంబంధించిన క్రింది ప్రతిపాదనలను పరిగణించండి అని చెప్పేసి అన్నారు। సో ఆప్షన్ వచ్చేసి మనకు ఏ అండ్ బి కరెక్ట్। ఆర్కిమిడీస్ సూత్రాన్ని ఓడలు జలాంతర్గాముల తయారీలో ఎందుకు ఉపయోగిస్తారు అనంటే, ద్రవాలలో వస్తువు తేలేందుకు పరిస్థితిని తెలియజేస్తుంది కాబట్టి దాని ఆ విధంగా ఉపయోగిస్తారు అన్నమాట। సో ఈ క్రింది వాణిలో ఏవి చిరుధాన్యాలు అన్నాడు, ఏ బి సి అండి। వెరీ సింపుల్, ఇది సింపుల్ క్వశ్చన్, సజ్జలు రాగులు కొర్రలు। సో ఓట్లు అయితే కదండి, ఓట్స్ అనేది డిఫరెంట్, అది చిరుధాన్యాల కిందకి రానే రాదు, చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు దీనికైతే। తర్వాత స్టెమ్ కణాల పరిశోధన ప్రధానంగా ఏ కణాలపై దృష్టి పెడుతుంది, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పిండ కణాలు। తర్వాత జీవ వ్యవస్థలో పాలిసాకరైడ్ల ముఖ్య కర్తవ్యం ఏమిటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు। సో దానికి సమాధానం ఏంటంటే శక్తి విలువ అండి, ఆప్షన్ 3 కరెక్ట్। తర్వాత క్రింది కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంబంధిత అంశాలలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నారు। సో విండోస్ గాని తర్వాత లినక్స్ గాని ఉబుంటు గాని ఇవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్స్ అన్నమాట, అంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట, సాఫ్ట్వేర్ కూడా కాదు ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓకేనా। ఇదేంటి అంటే మనం ఒక యూజ్ చేసే ఒక అప్లికేషన్, ఒక మామూలుగా అప్లికేషన్ అన్నమాట। సో అది డిఫరెంట్ అన్నమాట, ఓకేనా। దాని తర్వాత మనము గృహోపయోగానికి వాడే సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది, ఆప్షన్ 1 అండి, ఏసీ వోల్టేజ్ 230 వోల్టేజ్ నుంచి పౌనపున్యము 50 హెచ్జెడ్ అన్నమాట, అది కరెక్ట్ ఆన్సర్। ఈ క్రింది వానిలో ఏ మృతిక సేద్యానికి అధిక సారవంతమైనది, సో చాలా మంది దీనికి ఎర్ర నేలలు అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చారు, బట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు లోమ్ అండి, లోమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా। ఒక కిలో యురేనియం విచ్చితి ఉత్పత్తి ఎంత, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ఇక్కడ చూడండి 10 to the power of 14 జౌల్స్ శక్తి అన్నమాట, ఓకేనా। సో ఇంగ్లీష్ కూడా ఇక్కడ మనకు క్లియర్ గా ఇచ్చారు। సో నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో మాత్రం చాలా లెంతీగా అవుతుంది। సో మీరు అంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లో కూడా ఉంది ఇదే పేపర్, ఓకేనా। సో నేనైతే మాక్సిమం అయితే లెంతీ కాకుండా మాక్సిమం అన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చూస్తాను। ఇంకా మీరు చూసుకోవాలనుకుంటే గనక మీకు ఎవరికైనా ఇది కావాలంటే గనక కామెంట్ చేయండి, వాళ్ళకి పంపిస్తాను నేను ఇదే క్వశ్చన్ పేపర్ PDF లింక్ ని, ఓకేనా। ఇక్కడ జతపరచండి అని అన్నారు, మనకు ఇనుము తర్వాత హెమోగ్లోబిన్ మెగ్నీషియం క్లోరోఫిల్ కోబాల్ట్ విటమిన్ B12 అండ్ లింఫోసైట్లు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్ 2 అయితే కరెక్ట్ ఇది। ఇక్కడ చూసుకోండి ఏకి 1 అండ్ బికి 2 సికి 3, సో ఆడ కరెక్టే ఇచ్చాడు, మనమే కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట। సో ఈ క్రింది విటమిన్లు వాటి సరియైన జతలను జత చేయండి అని అన్నారు। సో ఇక్కడ ఏమొస్తుందంటే ఫస్ట్ విటమిన్ ఏ అనేది రాత్రి దృష్టి, అంటే మనకు కంటి చూపు కోల్పోతాం కాబట్టి రాత్రి దృష్టి, అండ్ విటమిన్ కే అనేది రక్తం గట్టకట్టడానికి సహాయపడుతుంది మనకు దెబ్బ తగిలినప్పుడు, ఆప్షన్ సి వచ్చేసి ఇక్కడ చూడండి సికి 4 అన్నమాట, అంటే విటమిన్ సి మీకు అందరికీ తెలుసు, ఈవెన్ మనకు కరోనా టైంలో కూడా మనం విటమిన్ సి ఫుడ్ ఎక్కువ తీసుకున్నాము, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు అనమాట। సో D3 కాల్షియం శోషణ, విటమిన్ డి అనేది మనం కాల్షియం శోషణలో బాగా ఉపయోగపడుతుంది। సో ఈ విధంగా ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇది। ఎడమ పట్టి క్రింద తెలుపబడిన సమ్మేళనాను కుడి పట్టి క్రింద చూపబడిన ప్రమేయ సమూహాలతో జతపరచండి అన్నారు, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి దీంట్లో।
తర్వాత వృక్షాలకు చెందిన బెరడు ఉపయోగాన్ని క్రింది వాక్యాలలో ఆ తెలపడమైనది అంటే అసలు ఏంది ఇందులో ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అంటే స్టేట్మెంట్లు ఇచ్చాడండి బాగా అవగాహన పైన ఎక్కువగా అడిగిండు బిట్స్ అయితే సో బి మాత్రమే సరి అనేది కింది వాటిలో అది మనకు గుర్తుపెట్టుకోవాలి మానవులలో బోధకాలు దీని ద్వారా వ్యాప్తి చెందుతుంది అనాఫిలస్ కాదండి అనాఫిలస్ అనేది మనకు మలేరియా సోకేటటువంటి దోమ ఇక్కడ వచ్చేసి క్యూలెక్స్ దోమ కుడితే గనక బోధకాలు అనేది వ్యాప్తి చెందును అన్నమాట ఓకేనా సో ఇక్కడ చూడండి ఈ క్రింది మొక్కలు మరియు వాటి ఆర్థిక ప్రాముఖ్యతను జతపరచండి అన్నాడు సో ఇక్కడ ఆర్థిక ప్రాముఖ్యత ఏంటంటే బ్రహ్మి అనేది జ్ఞాపశక్తి పెంచుతుందండి నాకు తెలిసైతే ఇక్కడ ఆప్షన్ టూ కరెక్ట్ అన్నమాట ఓకేనా సో ఆధునిక మానవుని ఆ మానవుని పరిణామ క్రమంలో సరి అయినటువంటి జతల యొక్క క్రమాన్ని అమర్చమన్నాడు ఆప్షన్ టూ కరెక్ట్ అన్నమాట సో ఓకే తర్వాత ఆర్థిక సర్వే 2023 భారత ప్రభుత్వం ప్రకారం 2022లో స్థూల జాతీయోత్పత్తి పరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత దేశ స్థానం ఏంటంటే ఐదవదండి మనకు ప్రపంచంలో చూసుకున్నటువంటి నెంబర్ వన్ అంటే ధనవంతులు ఇప్పుడు బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోలిస్తే మన యొక్క భారతదేశం అతిపెద్ద మరి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాల సీరియల్ నెంబర్ లో మనది ఐదవ దేశంగా ఉన్నదన్నమాట సో ఆర్థిక సర్వే 2023 భారత ప్రభుత్వం ప్రకారం జాతీయ కుటుంబ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 ప్రకారం 2021 వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వయస్సుకు తగ్గ బరువు లేని పిల్లల నిష్పత్తి శాతం ఏంటంటే 38.2 అండి దీని కరెక్ట్ ఆన్సర్ సో భారతదేశంలోని సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల ఎంఎస్ఎంఈలు కోసం కింది వాటిలో ఏ పోర్టల్ ఆ సింగిల్ విండోల ఫిర్యాదుల పరిష్కరణ పోర్టల్ గా పనిచేస్తుంది దీనికి సరైన సమాధానం ఉద్యమం అండి ఉద్యమ్ అనే పోర్టల్ ఉంటుంది మీరు అవసరమైతే గూగుల్ లో కూడా చెక్ చేయండి తర్వాత భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించింది సో 112వ సవరణ చట్టం ఇది సో కింది వాటిలో ఏది భారతదేశంలోని క్యాపిటల్ మార్కెట్ ను నియంత్రించదు ఆర్బిఐ నియంత్రించదు మిగతా అన్ని కూడా నియంత్రిస్తుంది అన్నమాట ఓకేనా క్రింది ప్రతిపాదనలో ఏవి ఎన్ఎస్డిఎల్ కు సంబంధించినవి సరైనవి సో బి మాత్రమే సరైనది సో ఎన్ఎస్డిఎల్ అనేది 1919 లో స్థాపించబడలేదు అది గుర్తుపెట్టుకోవాలి సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కింది పథకాలను కాలానుసారంగా అమర్చండి అని అన్నాడు సో సిబిఏడి ఫస్ట్ ఏంటంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అండ్ డిజిటల్ ఇండియా అండ్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అండ్ ఆయుష్మాన్ భారత్ యోజన లాస్ట్ లో చేశారన్నమాట ఓకేనా 15వ ఆర్థిక సంఘం క్షితిజ సమాంతర రెవెన్యూ పంపిణీ కోసం కింది ప్రమాణాలలో ఏ ప్రమాణాన్ని అత్యల్ప వెయిటేజీ లేదా భారీతాన్ని ఇచ్చింది అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ పన్నులు మరియు కోశ ప్రయత్నాలు సో ఓకేనా ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ ఎఫ్ఆర్బిఎం చట్టం 2003 నిర్దేశించే వార్షిక లక్ష్యాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలు పరిగణించండి అన్నాడు ఆప్షన్ బి అండ్ సి కరెక్ట్ అండి ఇందులో సో ఆర్థిక సర్వే 2021-22 భారత ప్రభుత్వం ప్రకారం భారతదేశంలోని టాప్ 10 ఎగుమతి వస్తువులలో క్రింది వాటిలో అత్యధిక శాతం వాటను కలిగి ఉన్న వస్తువు ఏదన్నాడు పెట్రోలియం ఉత్పత్తులు అన్నమాట ఓకేనా దాని తర్వాత సరిగాని జతను గుర్తించండి అని చెప్పేసిన పోతన సుగ్రీవ విజయం రచించలేదండి ఇది సరికాని జత ఇది ఇందులో ఈ క్వశ్చన్ కి క్రింది ప్రతిపాదనలు పరిగణించండి కుతుబ్షాహీల కాలంలో హిందువులు మరియు ముస్లింలు ప్రశాంతంగా జీవించారు కుతుబ్షాహీల కాలంలో హిందువులు ఇట్లా ఈ ఆప్షన్ కి అయితే ఏబి రెండు సరే అయినవే అండి తర్వాత ఇక్కడ చూడండి కుతుబ్షాహీల కాలంలో హాతి భౌలి ఏనుగు నూతి అంటాం దీన్ని నిర్మించినది హయత్ బక్షి బేగం అన్నమాట ఈమె పేరు పైనే హయత్ నగర్ హైదరాబాద్ లో హయత్ నగర్ అనే ఆ ప్రాంతానికి కూడా పేరు రావడం జరిగింది అది గుర్తుపెట్టుకోవాలి గోలకి మఠం గురించి ఏ శాసనము వివరాలను తెలియజేస్తున్నది అంటే మల్కాపురం శాసనం అండి వర్ణ సంకరణను అవడానికి పూనుకొన్న శాతవాహన రాజు ఎవరు గౌతమి పుత్ర శాతకర్ణి ఎందుకంటే వర్ణ సంకరణ లేకుండా చేసినటువంటి ఆ స్త్రీలకు మరి గౌరవం అనేది ఉండేది శాతవాహనుల కాలంలో ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ పేరు ముందల కూడా వాళ్ళ యొక్క వాళ్ళ మాతృ తల్లిగారి పేరుకి కూడా ముందుకు చేర్చుకొని అట్లా పేరు పెట్టుకునే వాళ్ళు కాబట్టి అప్పుడు వర్ణ సంకరణ అనేది లేదనేది చెప్పవచ్చు తర్వాత ఇక్కడ చూడండి దీనికి జతపరచండి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ వన్ మీ పేపర్లో మీ క్వశ్చన్ పేపర్లో కొంచెం బిట్స్ అటు ఇటుగా ఉంటాయి బట్ నేను చెప్పింది
మీరు కరెక్ట్ గా కరెక్ట్ ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి మీరు టిక్ చేసుకోండి, అప్పుడు మీకు ఎంత స్కోర్ వచ్చిందో అర్థం అవుతుంది. ఇక్కడ బాక్స్ సెట్ కి సంబంధించి చూడండి, ఏబి రెండు కూడా కరెక్టే ఇక్కడ. దాని తర్వాత కింది వాటిలో భారతదేశంలో పురాతన మృత పర్వతం, ఇది డైరెక్ట్ బిట్ అరావలి, వెరీ సింపుల్ బిట్ ఇది. ఇది కూడా చాలా సింపుల్ బిట్ అండి. భారత జనగణన 2011 ప్రకారం క్రింది రాష్ట్రాలలో ఏది అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉందంటే హర్యానా. ఉత్తరం నుండి దక్షిణం వరకు క్రింది పర్వత శ్రేణుల యొక్క సరైన క్రమాన్ని కనుగొనండి అని చెప్పేసి ఇచ్చారు, డిసిబిఏ అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే లడక్ రేంజ్, దాని తర్వాత సి జన్స్కర్ రేంజ్ అండ్ పిర్పంజల్ రేంజ్ అండ్ శివాలిక్ రేంజ్ అన్నమాట. సో భారతదేశంలో సౌరశక్తికి సంబంధించి క్రింది ప్రతిపాదనలు పరిగణించండి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ అండ్ బి కరెక్ట్. నేను సో మొత్తం చదువుకుంటూ వెళ్ళాలంటే చాలా లెంతిగా అవుతుంది వీడియో, దయచేసి అర్థం చేసుకోగలరు. క్రింది ప్రతిపాదనను పరిగణించండి. ఇక్కడ చూడండి ఏబి రెండు కరెక్టే. ఇక్కడ భారత ద్వీపకల్ప పీఠభూములో నేలలు గ్రేట్ ఇండియన్ మైదానాల నేలల కంటే చాలా కొత్తవి. ఆల్ఫైన్ అడవి ప్రాంతం కేరళ రాష్ట్రానికి సహజమైన వృక్ష సంపద. ఏబి రెండు సరైనవి కావు. ఏవి సరైనవి అంటే రెండు సరైనవి కావు అంతే. ఇక్కడ చూడండి ఏబిసిడి ఇక్కడ జతపరచండి అని చెప్పేసి ఇచ్చాడు. ఇవి సరైన జతలు అంటే అన్ని కూడా సరిగానే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకేనా? సో గుజరాత్ లోని భుజ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లోని విజయనగర్ మధ్య రేఖాంశ విస్తీర్ణంలో వ్యత్యాసం కారణంగా ఆ సమయం గురించి అడిగాడు. ఇక్కడ 120 నిమిషాల వ్యత్యాసం అనేది ఉంటుందన్నమాట. క్రింది ప్రతిపాదనలు పరిగణించుము. ఇక్కడ చూడండి భారతదేశం యొక్క మొదటి ఎకో టూరిజం పాలసీ 1998 సమాజ భాగస్వామ్యం మరియు సహజ వనరుల పరిరక్షణపై ఉద్ఘాటిస్తుంది. భారతదేశంలో వరిని ముఖ్యంగా 150 సెంటీమీటర్ల కంటే, ఇక ఇక్కడ మీరు చదువుకోవచ్చు, దీనికి సరైనటువంటి ఆప్షన్ ఏంటంటే ఏ మరియు బి అన్నమాట. సో ఇక్కడ చూడండి భారతదేశంలో అత్యధిక శాతం విస్తీర్ణం కలిగిన అటవీ రకం ఏదంటే ఉష్ణ మండల తేమ ఆకురాల్చే అరణ్యాలు మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలో. ఓకేనా? తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారంగా మనకేందంటే ఇక్కడ ఒక తెలంగాణ లోని కింది జిల్లాల్లో ఏ జిల్లా సాపేక్షికంగా తక్కువ స్థాయి పంట వైవిధ్య సూచన కలిగి ఉందంటే సూర్యాపేట జిల్లా. ఇక్కడ మండలాల గురించి అడిగిండు ఫ్రెండ్స్. ఇక్కడ సరి అయినది కాదు అంటే మనకు రాష్ట్రంలో 622 మండలాలు ఉన్నాయి, అది సరి అయినది కాదు. ఓకేనా? తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడిగిండు. మనకు వాటిని ప్రారంభించినటువంటి వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి. సో దానికి చూసినట్టయితే ఫస్ట్ ఆసరా పెన్షన్లు ఉంటాయి, దాని తర్వాత సి రెండు పడకగదుల ఇండ్లు పథకం ఉంటుంది, దాని తర్వాత కేసీఆర్ కిట్ ఉంటుంది, తర్వాత ఎఫ్ వచ్చి రైతు బంధు, బి వచ్చి దళిత బంధు, లాస్ట్ లో మనకు కేసీఆర్ పోషణ పథకం ఉందన్నమాట. ఓకేనా? అది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ చూడండి వీటికైతే ఇక మీరు చూసుకోండి సరైనటువంటి ఆన్సర్ అనేది, ఇక ఇది తెలియదు అందుకే స్టార్ మార్క్ ఇచ్చాము ఇక్కడ. సో అది గమనించగలరు. సో దీనికి తెలంగాణ ప్రభుత్వం ప్రకారము ముఖ చిత్రము 2000 ఆర్థిక ముఖ చిత్రం ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి బిట్స్ ఎక్కువగా ఇచ్చాడు. సో దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి బి మరియు డి మాత్రమే. ఓ తెలంగాణ రాష్ట్రంలో క్రింది కంపెనీలు మరియు వాటి యొక్క స్థానాన్ని పోల్చండి అన్నాడు. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందన్నది, A1 B2 C3 అండ్ D4 వాళ్ళు కరెక్టే ఇచ్చారు, మనమే కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఆప్షన్ పెట్టుంటాం, అదొకసారి చూసుకోండి. ఈ క్రింది వాటిలో ఏ జిల్లాలు కేవలం రెండు తెలంగాణ రాష్ట్ర జిల్లాలతో సరిహద్దును పంచుకున్నవంటే జోగులాంబ గద్వాల్ మరియు ఆదిలాబాద్. తర్వాత హైదరాబాద్ నగరంలోని చెరువులు, ఇదొకటి ఆప్షన్ వచ్చి సరైనటువంటి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 4 అండి. సో దీనికైతే మనకు ఆన్సర్ తెలియదు, అది కొంచెం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మార్చి 2023 జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలు పరిగణించండి అని చెప్పేసి అన్నాడు. సో అది ఆప్షన్ 2 ఏ అండ్ డి కరెక్ట్ అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల కార్యకలాపాలకు సంబంధించిన ఈ క్రింది జతలను పరిగణించండి అన్నాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ మాత్రమే అన్నమాట. ఓకేనా? సో మిగతాయి చూద్దాం. కూరగాయలు పండ్లు పూలు వాటి ఉద్యానవన పంటల గురించి అడిగాడు, ఆ దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చీడిమెట్ల గ్రామం, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మరియు మూలుగు సిద్దిపేట జిల్లా, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2వ సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానం పాలసీ ప్రధానాంశంలో అంతర్భాగం కానిది ఏది అన్నాడు, గ్రామీణ పట్టణ ప్రాంతాల సాంకేతిక పరిజ్ఞానం అన్నమాట. సో తెలంగాణ మరొక క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి. సో దీనికి సరైనటువంటి మనకు ఆన్సర్ తెలియదు అందుకే స్టార్ మార్క్ ఇచ్చాము. సో అది మీరు ఒకసారి స్టార్ మార్కే పెట్టుకోండి మీరు కూడా.
ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్ర పక్షి, జంతువు మరియు పుష్పానికి సంబంధించిన సరైన సమాధానాన్ని ఎన్నుకొనుము అన్నాడు. సో పాలపిట్ట మనకు రాష్ట్ర పక్షి, జింక రాష్ట్ర జంతువు మరియు తంగడి పువ్వు. చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి కూడా తెలంగాణ పారిశ్రామిక విధానం. సో ఇది రెండో క్వశ్చన్ దీనిపైన, అంటే ఆర్థిక ముఖచిత్రం పైన మనకు ఎక్కువగా బిట్స్ అడిగినట్టుగా అనిపించింది నాకైతే. టిఎస్ ఐపాస్ గురించి వచ్చినటువంటి దీంట్లో ఏసీడి కరెక్ట్ ఆన్సర్ అండి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ జతపరచుము సంబంధించి ఇక్కడికి ఇచ్చాడు. ఏ వచ్చేసి టూ ఉన్న అంజయ్య నీలగిరి సంచిక, బి వచ్చేసి గోల్కొండ కౌల సంచిక సురవరం ప్రతాప్ రెడ్డి. సో ఆప్షన్ వన్ ఈస్ కరెక్ట్ అండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఏడుపాయల దేవాలయానికి సంబంధించి ఏడు పాయలు నది పాయలు అక్కడ కలుస్తాయి కాబట్టి ఆ ఆలయానికి ఆ పేరు వచ్చింది. అలంపూర్ దేవాలయానికి సంబంధించి ప్రతి ఇక్కడ సరైన ప్రతిపాదనలు గుర్తించు అన్నాడు. ఏ మరియు డి అండి కరెక్ట్ ఆన్సర్ దీనికి. సో దాని తర్వాత క్రింది ప్రతిపాదనలు పరిగణించండి. మనకి ఇక్కడ ఆప్షన్ త్రీ అయితే కరెక్ట్. ఏంటి, జైన మతాన్ని తెలంగాణలో జైన మతాన్ని వృద్ధి చేసింది రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యులు. ఆ బి మాత్రమే అండి, ఇది ఫస్ట్ తప్పు, బి మాత్రమే కరెక్ట్. హైదరాబాద్ లోని బ్రిటిష్ రెసిడెన్సీ భవనం అనేది ఇప్పుడు మహిళా విశ్వవిద్యాలయంగా ఉందండి, కోటిలో ఉంది ఇది, ఉమెన్స్ కాలేజ్ అనమాట. సో మీకు ఇంకేమైనా తప్పు అనిపిస్తున్నాయి, నేను చెప్పిన బిట్స్ ఆన్సర్ అనిపిస్తే కనుక కామెంట్ చేయండి ప్లీజ్, దానికి రిప్లై ఇస్తాను నేను. సో ఇది వెరీ సింపుల్ డైరెక్ట్ బిట్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారంటే 72 మంది, అదొకటి. తర్వాత ఇక్కడ చూడండి, 1932 రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు గురించి ఇచ్చినటువంటిది. ఏబి రెండు సరి అయినవే. ఆ తర్వాత క్రింది ప్రతిపాదనలు పరిగణించండి. ఏబి రెండు సరి కావు. అక్కడ రౌండ్ టేబుల్ సమావేశాల గురించి ఇచ్చారు, అవి రెండు కూడా సరికావు. మూడవ పానీపట్టు యుద్ధంలో మరాఠా సైన్యానికి సైన్యాధిపతి వహించినది ఎవరంటే సదాశివరావు బౌ అన్నమాట. హిందూ స్వరాజ్ రచించింది ఎవరు అనంటే మహాత్మా గాంధీ హిందూ స్వరాజ్ రచించారు. సో కింది వాటిని సరైన క్రమంలో అమర్చుమని అన్నాడు. సో బి వచ్చేసి మనకు వచ్చి చూడండి, మాండిలే జైలును తిలక 6 సంవత్సరాలు ఖైదు చేశారు, తిలక్ను 6 సంవత్సరాలు. తర్వాత సి వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీ స్థాపించాడు. సో ఇది సి ఆన్సర్, ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, భగత్ సింగ్, సూర్యసేన్, వాంచి అయ్యర్ అండ్ అస్ఫుకుల్లా ఇక్కడ సంబంధించి జతపరచండి ఇచ్చాడు. ఆప్షన్ వన్ కరెక్ట్ అనమాట. సో చూసుకోండి మీరు, మీ ఇక్కడ నేను అన్ని చదువుకుంటూ పోవాలంటే చాలా వీడియో చాలా లెంతీ అవుతుంది, మినిమం 1 అవర్ అవుతుంది, 1 అవర్ అవుతుంది ఖచ్చితంగా ఇవన్నీ చేయాల, చదివి వినిపించాలంటే. సో నేను మామూలుగా చెప్తున్నాను, ఇక్కడ చూసుకోండి స్క్రీన్ పైన, నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మీరు, ఓకేనా. తర్వాత ఏ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ విద్య కొరకు మనకు 100,000 రూపాయలు కేటాయించి అంటే డైరెక్ట్ బిట్ ఇది 1813 చార్టర్ చట్టం, అందరికి తెలిసింది ఇది. సో దాని తర్వాత మితవాదులు మరియు అతివాదులు 1907 సూరత్ లో విడిపోతారు, మళ్ళీ ఏ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో తిరిగి కలుసుకున్నారంటే లక్నోలో, అది డైరెక్ట్ బిట్టి. 1919 అఖిల భారత ఖిలాఫత్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. బ్రిటిష్ ఆధిపత్యానికి ఫ్రెంచ్ వారి ముప్పు ఏ యుద్ధం తర్వాత అంతమైందంటే వందీ వాష్. భారతదేశంలో ఫెడరల్ కోర్టు ఏ చట్టం ప్రకారం ఏర్పడిందంటే 1935, ఓకేనా. సో ఇక్కడ గాంధీజీ చేపట్టినటువంటి ముఖ్య సత్యాగ్రహ ఉద్యమానికి థీమ్ కాతియా విధానం అనేది మనకు రైతులపైన వేసినటువంటి చట్టం ఏదైతే ఉందో అది ఏ ఉద్యమానికి సంబంధించింది అడిగాడు. ఇది ఏ స్థలంలో జరిగిందంటే వెరీ సింపుల్, చంపారణ్. తర్వాత పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఇది డైరెక్ట్ బిట్టి, చాలా మంది తెలిసిందే దాదాబాయి నవరోజీ, ఇది చాలా ఎగ్జామ్లలో కూడా అడిగాడు అనమాట, రిపీట్ అయినటువంటి బిట్టి అది. సో ఇక్కడ కుతుబ్ షాహీల గురించి ఇచ్చాడు, ఏపీ రెండు కరెక్టే, అది ఒకసారి చూసుకోండి. తర్వాత నిజాం నాసిరుద్దౌలా నిజాం రాజ్యంలో సతిని నిషేధించాడు, ఇట్లాంటి సంబంధించినటువంటి స్టేట్మెంట్లలో ఏబిసిడి అన్ని కూడా సరి అయినవి. తర్వాత సరికాని జతను గుర్తించండి అని ఇచ్చాడు. అప్పటి ప్రధానమంత్రి 8 సూత్రాల పథకం దానికి సంబంధించి, అంటే ఇక్కడ చూడండి, కొండా లక్ష్మణ్ బాపూజీ మనకు రాజీనామా చేసింది తప్పుగా ఉంది, ఇది సరికాని జత అనమాట, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చూడండి, తెలంగాణ మనకు ప్రాంతీయ సమితిని 1968లో స్థాపించారు, ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఏబిసి కరెక్ట్. దీంట్లో మీరు చూసుకోండి, నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను, ఆన్సర్ ఇస్తున్నాను కాబట్టి మీ దాంట్లో క్వశ్చన్ పేపర్లో టిక్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ ను స్వామి రామానంద తీర్థ ప్రారంభించాడు 1938లో. అక్కడ స్టేట్మెంట్స్ కు సంబంధించి ఏబిసిడి అన్ని కరెక్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఏబీ మాత్రమే కరెక్ట్. ఇక్కడ క్రింది జతలను పరిగణించండి అని, సరికాని జతలు ఏ అండ్ బి మాత్రం రెండు కూడా కరెక్ట్ కాదనమాట, ఓకేనా. ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చాము. సో ఇది కూడా చూసుకోండి ఒకసారి, మేబీ డౌట్ ఉంది ఇది, ఒకసారి అయితే మీరు ఉద్యమ చరిత్ర ఒకసారి తిప్పివేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, దీనికి జతపరచండి, దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అనమాట. తర్వాత
మనకు కాకతీయుల గురించి కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి అక్కడ ఏదైతే ఆప్షన్ క్వశ్చన్ ఉందో ఏబిసి అందులో కరెక్ట్ అన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ ఇక్కడ చూడండి మనకు తెలంగాణలో నవీన రాతి యుగానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది ఏబి రెండు కరెక్ట్ అన్నమాట దాంట్లో. దాని తర్వాత ఇక్కడ వెరీ సింపుల్ ఇది డైరెక్ట్ మనకు కరెంట్ అఫేర్ బిట్టు మొదటి ఎవరు ఎవరు స్వదేశీ వందే భారత్ రైలు యొక్క ఆశయాలున్న మొట్టమొదటి మహిళా లోకో పైలట్ ఎవరంటే సురేఖ యాదవ్ ఓకేనా. తర్వాత లిథియం నిక్షేపాల గురించి అడిగారు ఇది రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా దేవగానలో గల రేవంత్ కొండలలో ఉన్నదన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 ఆర్థిక సంవత్సరం కరెన్సీ మరియు ఫైనాన్స్ కు సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ కి మనకు ఏబి మాత్రమే కరెక్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి గిగా చార్ట్ రష్యాకు అంటే మనకు జీటీపీకి ఆపోజిట్ కి ప్రత్యర్థికి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి అంటే రష్యా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి దానికి సేమ్ అదే సెర్చ్ బ్యాంక్ ఏంటంటే గిగా చార్ట్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఓకే. దాని తర్వాత ఈసీఐ భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల ఇక్కడ ఏదైతే ఉందో దానికి సంబంధించి బీసీ ఆన్సర్ కరెక్ట్ మీరు చూసుకోవాలి. క్రింది వాటిలో 2023 సంవత్సరానికి గాను గణక శాస్త్రంలో నోబెల్ బహుమతిగా పిలువబడే అంతర్జాతీయ పురస్కారం ఎవరికి వచ్చిందంటే ఇండియన్ అమెరికన్ కల్వంపూడి రాధాకృష్ణరావుకి వచ్చింది అనమాట. సో ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ కి సంబంధించి ఏబిఈ మాత్రమే కరెక్ట్. దాని తర్వాత ఇక్కడ చూడండి మనకు అగ్నిపత్ తర్వాత ఐఎన్ఎస్ వీటి గురించి ఏదైతే ఇచ్చారో అందులో బిఏసిడి కరెక్ట్ అనమాట. బిఏసిడి ఆప్షన్ 4 కరెక్ట్. తర్వాత ఇక్కడ చూడండి ప్రపంచ మీడియా యుఎస్ కి సంబంధించినటువంటి హైదరాబాద్ లో తన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్ ఏది స్థాపించబోతారు అంటే వార్నర్ బ్రోస్ బ్రదర్స్ డిస్కవరీ అనమాట అది మనకు స్థాపించబోతారు. సో ఇక్కడ ప్యారిస్ ఒప్పందం గురించి ఇచ్చినటువంటి దాంట్లో ఏబి మాత్రం కరెక్ట్. దాని తర్వాత ప్రపంచ లింగ అంతర్వేదిక ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ కి ఏసిడి మాత్రం కరెక్ట్. దాని తర్వాత ఇక్కడ చూడండి ఆరోగ్య హక్కు రాజస్థాన్ అండి అది ఆరోగ్య హక్కు అనేది కేరళ కూడా అనుకున్నారు చాలా మంది కాబట్టి కేరళలో కూడా ఉంది కానీ రాజస్థాన్ కరెక్ట్ ఆన్సర్. బలగం చిత్రానికి వచ్చేసి ఏబిసి మాత్రం కరెక్ట్. ఈయన అరుసం మధుసూదన్ కాదు ఆయనకి ఇంకా రెడ్డి అనేది వస్తుంది సో అది అందువల్ల అది తప్పు అయిందనమాట. సో దాని తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇన్స్టిట్యూట్ కింద ఆరోగ్య సంబంధిత ఇన్స్టిట్యూట్లు ఇచ్చారు సి మాత్రమే సరైన సమాధానం అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి జల మంత్రిత్వ శాఖ 2023 విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. సో కింది వారిలో ఎవరు తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ ఇది డైరెక్ట్ బిట్ అడిగారు సో అదొకటి కరెక్ట్ ఆన్సర్. తర్వాత గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు సూత్రప్రాయం ఏంది దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబిడి మాత్రమే కరెక్ట్ అనమాట. సో నికత్ జరీన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది దాంట్లో ఆన్సర్ వచ్చి బీసీఈ మాత్రం కరెక్ట్. తర్వాత జర్నలిస్ట్ ఉద్యమకారిణి గౌరీ లంకేష్ జీవిత చరిత్ర ఆధారంగా గౌరీ డాక్యుమెంటరీకి ఎవరిచ్చారు అంటే గనక అవార్డు సంబంధించినటువంటి ఆన్సర్ ఇది ఆప్షన్ 1 కరెక్ట్. తర్వాత లవ్ ఇన్ 90s అని చెప్పేసి ఒకటి మనకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఒకటి ట్రైలర్ విడుదల చేస్తాడు దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. తర్వాత ఇక్కడ చూడండి తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ నుండి వచ్చే యాత్రికుల సౌకర్యార్థ కోసం శబరిమల అండ్ డి కాశీలో ఏర్పాటు చేయాలని ఆప్షన్ 1 కరెక్ట్. ప్రపంచ వన్యప్రాణుల దినం సంబంధించి సరి అనేది ఏంటంటే ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట ఆప్షన్ 3 ఓకే. సో కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూసుకోవాలి. అండ్ ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అనమాట దీంట్లో నర్మదాలోయ ప్రాజెక్టు సంబంధించి కోపెన్హేగన్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి ఆప్షన్ 3 కరెక్ట్. ఆవరణ వ్యవస్థల సందర్భంలో క్రింది ప్రతిపాదనలు పరిగణించండి అంటే ఏ మరియు బి మాత్రం కరెక్ట్. డిసెంబర్ 2004 సంభవించిన సునామీ సందర్భంలో ఈ ప్రతిపాదన పరిగణించండి అంటే ఏ బి 2 కరెక్ట్ అనమాట. సో అదొకటి చూసుకోండి. జీవ వైవిధ్యానికి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు అది దానికి సంబంధించి ఏసీడి మాత్రమే. ఎల్నినో సందర్భంలో అది ఒక బిట్ ఇచ్చాడు ఏబి మాత్రమే అని ఎందుకంటే దానివల్ల వర్షపాతం పెరుగుతుంది కాదు అసలు వర్షాలే రావు అట్లనమాట. సో మీరు ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. జతపరచండి సంబంధించి నైట్రేట్ పాదరసం సల్ఫేట్ దానికి సంబంధించి ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. సో అటవీ హక్కుల చట్టం గురించి ఒక బిట్ వచ్చింది అది ఏ మాత్రమే కరెక్ట్ అనమాట అదొకటి చూసుకోండి. తర్వాత క్రింది వనలో హైదరాబాద్ లో ఉన్న పర్యావరణ రక్షణ చట్టం 1986 సంబంధించినటువంటి ఒక బిట్ వచ్చింది దాంట్లో ఆప్షన్ 2 కరెక్ట్ అనమాట. సో క్రింది వనలో ఏది సంక్షిప్త పదాన్ని తప్పుగా విశదీకరించినదంటే ఈపీఏ అది ఒక తప్పుగా ఉన్నదనమాట అది. తర్వాత పాదరస సమ్మేళనాలు కలిగిన పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైన చేపలను తినటం వలన కలిగే జబ్బును
ఇలా పిలుస్తారు, మినీ మాట జబ్బు అని అంటారు. భోపాల్ దుర్ఘటనలో విడుదలైన వాయువు, ఇది డైరెక్ట్ బిట్, మిథైల్ ఐసోసెనైట్, ఇది చాలా ఎగ్జామ్లలో వచ్చింది. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సంబంధించి ఒకటి, బాలి కటన్ సంబంధించి సి మాత్రమే కరెక్ట్. ఇండో పసిఫిక్ ఆర్థిక చట్టం గురించి మరొక క్వశ్చన్ కూడా అడిగాడు, దాంట్లో వర్తకము, సరఫరా, స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ మరియు న్యాయ ఆర్థిక వ్యవస్థ అనేది కరెక్ట్. క్వాడ్కి సంబంధించి ఇది కరెంట్ అఫైర్ బిట్. ఇండియా, ఆస్ట్రేలియా మరియు అమెరికా మరియు జపాన్ నాలుగు దేశాలు ఉంటాయి క్వాడ్ లో. అండ్ నాటోకు సంబంధించి ఒక బిట్ అడగడం జరిగింది, బీసీడి మాత్రమే కరెక్ట్. తర్వాత చూడండి, ఫిబ్రవరి 2023 ఏర్పాటు చేసినటువంటి మునిచ్ భద్రతా సభను సంబంధించి ఆప్షన్ వన్ కరెక్ట్. తర్వాత షాంఘై కోఆపరేషన్ ఎస్సీఓ గురించి అడిగినటువంటి దాంట్లో ఏ మాత్రమే కరెక్ట్. తర్వాత పార్లమెంట్ ఉభయ సభ్యుల సమిష్టి సమావేశాన్ని ఉండవలసినటువంటి కోరం ఎంత అంటే 1/10 ఉండాలండి సమావేశపరచడానికి. ఇక్కడ పాలిటీ బిట్లు కూడా ఎక్కువని అడిగాడు. సో మళ్ళీ రాష్ట్రాల అధికార భాష సంబంధించి రాజ్యాంగంలో పేర్కొనబడలేదు, అలాంటి క్వశ్చన్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఏబిసి మాత్రమే కరెక్ట్. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే వాళ్ళలో రాజ్యసభ మరియు లోక్సభ సభ్యులు ఉంటారు, అది మాత్రం కరెక్ట్. ఎస్, ఇక్కడ పార్టీల స్థాపన ఉంది కదా కాలానుసారంగా, అందులో సిడిబిఏ కరెక్ట్ అండి, ఆప్షన్ వన్. తర్వాత ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కరెక్ట్ ఆన్సర్. ప్రతి 2 సంవత్సరాలకు శాసన మండలికి సంబంధించినటువంటి పదవి విరమణ గురించి ఒక బిట్ అడిగారు, 1/3, ఇది కూడా చాలా ఈజీ బిట్, డైరెక్ట్గా అడిగాడు ఇది. దాని తర్వాత మనకు రాజ్యాంగ పర ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలపై నియంత్రణ కలిగి ఉండడానికి సుగమం చేస్తుంది, ఏ, బి మరియు సి కరెక్ట్ అండి. సర్ ఇక్కడ ఏంటంటే సట్టి యోరరి అనే రిట్ ఏంటంటే నిరోధించడం మరియు నయం చేయడం అన్నమాట. దాని తర్వాత ఇక్కడ సాధారణ మెజారిటీ పార్లమెంటు చట్టం ద్వారా నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు అనేటటువంటి ప్రతిపాదనకు సంబంధించినటువంటి బిట్లో ఏ మరియు డి మాత్రమే కరెక్ట్. భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి 2023 జాతీయ హోదా, ఆమ్ ఆద్మీ పార్టీ మనకు జాతీయ హోదా వచ్చింది ఆ పార్టీకి, ఇది డైరెక్ట్ కరెంట్ అఫైర్ బిట్టే ఇది కూడా. తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేది ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏ, బి మరియు సి అండి, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత రాజ్యాంగంలో ఏ ప్రకరణ ప్రకారం రాజ్యం అనేటటువంటి నిర్వహిస్తుంది, ఆ ప్రకరణ 12 అనమాట, అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ భారతదేశంలో రాష్ట్ర సరిహద్దులను మార్చే విధానం ఏ ప్రకారంలో పొందుపరచబడింది అంటే ఆప్షన్ డి, ఆర్టికల్ 3 ప్రకారమే మన యొక్క తెలంగాణను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అది డైరెక్ట్ బిట్టే అది కూడా. తర్వాత ఉన్నత న్యాయస్థానంకు వచ్చే రాష్ట్రాల మధ్య తలెత్తేటటువంటి తగవులు ఉంటాయి కదా, క్రింద పేర్కొన్నటువంటి ఏ అధికార పరిధిలోకి వస్తాయి అంటే సహజ న్యాయ పరిధి అనమాట. సో ఓకేనా, రెసిడ్యూయరీ అధికారాలు కింద పేర్కొన్నటువంటి వారిలో ఎవరికి ఉంటాయంటే పార్లమెంట్కి ఉంటాయి అనమాట. సో భారతదేశంలోని 371 ఆర్టికల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి. తర్వాత కింద పేర్కొన్నటువంటి ఏ కేసు మనకు 24వ రాజ్యాంగ సవరణ చేయడానికి పురుగొల్పిందంటే గోలక్నాథ్ కేసు అనమాట. కింద పేర్కొన్న ఏ విషయంలో రాజ్యసభ ప్రత్యేక అధికార పరిధి కలిగి ఉంది, సో రాష్ట్ర జాబితాలోని ఏ అంశం పైన ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. సో రాజ్యాంగ ప్రవేశికలో కింద తెలిపిన పదాల వరుస క్రమం ఏంటంటే ఫస్ట్ న్యాయం, తర్వాత స్వేచ్ఛ, తర్వాత సమానత్వం, సౌప్రభుత్వం అనమాట. సో ఓకేనా, కింద పేర్కొన్న ఏ కేసు చట్టం ద్వారా, ఏ గోపాలని కేసు అనమాట, ఇదొకటి ఆప్షన్ కరెక్ట్. ఎస్ ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ కి సంబంధించినటువంటి కీ. సో నేను చాలా స్పీడ్గా చెప్పాను ఫ్రెండ్స్, సారీ. సో వీడియో నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ చేయండి, మీకు ఇది పీడిఎఫ్ కావాలంటే కనుక కామెంట్ చేయండి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను లింక్ అనేది కూడా పంపిస్తాను. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.